హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చరితాయ రోజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు కథ ఏంటంటే ఒకరోజు ఒక పడవలో తెనాలి రామకృష్ణుడు మరియు శ్రీకృష్ణదేవరాయలు ఆయన పెంపుడు శునకం అంటే కుక్కను తీసుకొని ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆ కుక్క ఎంతకీ కూడా ఆ పడవలో కూర్చోవటం లేదు ఎగురుతూ ఉండింది ఎంత అతను ఎంత నచ్చ చెప్పినా కూడా ఆ కుక్క వినట్లేదు అప్పుడు కృష్ణదేవరాయలు రామకృష్ణుడితో అన్నారు దీన్ని ఎలా అయినా కామ్గా కూర్చోబెట్టమని చెప్పాడు కూర్చోబెట్టమని చెప్పగానే తెనాలి రామకృష్ణుడు సరే ప్ర ప్రభు ఒక్క ఐదు నిమిషాలు నాకు టైం ఇవ్వండి అని చెప్పి ఆ కుక్కని తీసుకొని వెళ్ళి నీళ్ళల్లో వేసేసాడు దాన్ని తాడు తెంపేసి అది నీళ్ళలో గిలగిలా కొట్టుకోసాగింది అది చూసి శ్రీకృష్ణదేవరాయ అడిగాడు అన్నట్టు ఎందుకలా దాని కుక్క నీళ్ళల్లో పడేసావు అది చనిపోతుందంటే చనిపోదు ప్రభు అని మళ్ళీ కొద్దిసేపటికి బయటికి తీశాడు మళ్ళీ అందులో నీళ్ళలో నుండి బయటికి తీసి మళ్ళీ పడవలో కూర్చోబెట్టాడు అప్పుడు కుక్క సైలెంట్గా ఒక దగ్గర కూర్చొనింది తాడు కట్టకుండా కూడా అది సైలెంట్గా కూర్చొని ఉండింది అప్పుడు తెనాలి రామకృష్ణుడు ప్రభువుకు చెప్పాడన్నట్టు చూడండి ప్రభు దానికి ఇందులో అన్ని సౌకర్యాలు ఇచ్చినప్పుడు అది అరిచింది ఒక్కసారిగా తనకి చావు భయం చూపించేసరికి అది కామ్గా కూర్చుండిపోయింది అంటే ఒక్కొక్కప్పుడు ఏంటంటే చెప్పిన మాట వినప్పుడు మనము అది పిల్లలైనా సరే జంతువులైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా సరే వాళ్ళకు ఆ ప ఉన్నటువంటి పరిస్థితుల్ని అంతా కూడా తారుమారు చేస్తే అప్పుడు వాళ్ళకు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది అందువల్ల నేను దాన్ని అది భయానికి మనం చెప్పినట్టు వింటుంది ఎందుకంటే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి పడవలో కావలసినవన్నీ మనం ఇచ్చాము కానీ దానికి తృప్తి లేదు అది ఒక్కసారిగా అక్కడ నీళ్ళలో పడేసరికి దానికి తెలిసి వచ్చింది జీవితం అంటే ఏంటనేది అందుకనేది కామ్గా ఉంది అంతే తప్ప దాన్ని చంపడానికి కాదు ప్రభు అని చెప్పాడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్